శ్రమను తన శ్వాసగా నింపుకుని వట్టిపోయిన మట్టి గర్భాన మొలక పూయించి కండరాల కరిగిన స్వేదంతో బీడువారిన నేలను బాలింతగా మార్చి నాగేటి చాళ్లను నాలుగు ధాన్యపు గింజలతో అలంకరించేవాడు మట్టి బిడ్డ. తన బిడ్డ స్పర్శకు తన అణువణువు పులకించి అతన్ని పంటల పొత్తిళ్లలో ఓలలాడించి పైరగాలులతో ఊయలలూగించి మురిసిపోయేది నేల తల్లి. ఆ మట్టి బిడ్డది, ఈ నేల తల్లిది జన్మజన్మల అనుబంధం, ఏనాటికీ వీడిపోని పేగు సంబంధం. రైతు లేకపోతే అన్నం పెట్టే దిక్కులేదు. అతను చెమట చుక్క చిందించకుంటే పొద్దు పొడవదు. రైతు కండరాలు కరిగించకపోతే కాలం వాకిట క్షణం కూడా గడవదు. రైతు లేకపోతే అసలు సమాజానికి ఉనికే లేదు. అయితే ఇదంతా ఇప్పుడు కాగితాలకో కవిత్వాలకో పరిమితమయ్యే ప్రమాదం ఏర్పడింది. రైతును అన్నదాతగా కీర్తించిన క్షణాలు కనుమరుగయ్యాయి. వర్తమానంలో రైతు మాటేమిటి? అడుగడుగున పెట్టుబడులేమిటి? అలవిగాని అప్పులేమిటి? ఆరుగాలం శ్రమిస్తే ఎదురయ్యే తిప్పలేమిటి? అసలెందుకు సేద్యం రైతుకు పీడకలగా మిగిలిపోయింది? ఎందుకు ప్రజలకు ప్రభుత్వాలకు పట్టని గోడుల మూలపడిపోయింది? ధాన్యం గింజ వలిస్తే రైతు అస్థిపంజరం రాలిపడే దయనీయ దృశ్యం ఏమిటి? ఇవన్నీ ఎంతకు సమాధానం దొరకని ప్రశ్నలు. ఒకవైపు తమ కలలకు గర్భస్రావం జరుగుతున్నా, వెన్నువంచక వెనుదిరగక తమదైన నిండైన కలల్ని మోసుకు తిరుగుతున్న మట్టి మనుషులు మౌన ఋషుల్లా తమ కర్తవ్యాన్ని నెరవేరుస్తూనే ఉన్నారు. తమ అంతులేని ప్రశ్నలకు సమాధానాలు వెదుకుతూ నెత్తురోడుతున్న గాయాలను లెక్క చెయ్యక పట్టువదలని విక్రమార్కుల వలె పరిశ్రమిస్తూనే ఉన్నారు. తమ స్వేదంతో ఆకుపచ్చ చీరలు నేసి నేల తల్లిని నిండా అలంకరిస్తూనే ఉన్నారు. అలా తమ కలలకు మెరుగులద్దుకొని రైతన్నలకు స్ఫూర్తిగా నిలుస్తున్న మట్టి బిడ్డ శివప్రసాద్. మెదక్ జిల్లా రంగారెడ్డికి సమీపంలో తడ్డన్పల్లిలో 7 ఎకరాల్లో సేద్యం చేస్తున్న శివప్రసాద్ ప్రకృతి సహకారంతో రసాయనరహిత వ్యవసాయానికి శ్రీకారం చుట్టారు. మొదట్నుంచి ఆహారం, ఆరోగ్యం అనే భావన పట్ల ఆసక్తి కలిగిన శివప్రసాద్ వ్యవసాయం చేయాలనుకున్నప్పుడు సహజ వ్యవసాయం వైపే మొగ్గు చూపారు. ఆ దిశగా అనేక ఆలోచనలు చేసి చివరకు కొరియన్ వ్యవసాయ నిపుణులు చోహాన్ క్యూ రూపొందించిన చో మెథడ్ని ఎంచుకున్నారు. రోగాలు రావడానికి ముఖ్య కారణం మనం తినేటువంటి ఆహారమే అన్న తర్వాత ఆ ఆహారం తింటున్నాము, దాన్ని తగ్గించుకోవడానికి మళ్ళీ మనం వేరే ఔషధాల మీద ఆధారపడుతున్నాము. అసలు తినే ఆహారంలోనే మనం మంచి ఆహారం తింటే మళ్ళీ మందులకు అనేది దాని మీద సపరేట్గా పోవాల్సిన అవసరం ఉండదు. కాబట్టి ఈ ఆహారాన్ని ఎలా తినచ్చు అన్న తర్వాత అలా అలా చూడడంలో
కొంతమంది ముఖ్యంగా ఈ మధ్యకాలంలో మీరు బాగా తెలిసే ఉంటుంది, సుభాష్ పాలేకర్ కానీ తర్వాత వేరే మెథడ్స్ కానీ చాలా మెథడ్స్లో చాలా రకరకాలుగా సహజ ఎరువులు వాడిచి ఎలా చేస్తారు అన్నట్టుగా గో ఆధారిత వ్యవసాయం ఇలా రకరకాలుగా వ్యవసాయాలు మనకు అందుబాటులోకి వస్తున్నాయి. ఈ టైంలో నేను ముఖ్యంగా చౌహాన్ క్యూ గారి యొక్క టెక్నాలజీని వినడం జరిగింది. అది ముఖ్యంగా మాకు ఫ్యామిలీ ఫ్రెండ్ అయినటువంటి నరసింహప్ప గారి ద్వారా వారి గురించి వినడం తెలుసుకున్నాను. వారి ద్వారా చిత్తూరులో ఉన్నటువంటి రోహిణి రెడ్డి గారి యొక్క ట్రైనింగ్ క్లాసెస్కి నేను అటెండ్ అయినాను గత 5 నెలల కిందట. సో అక్కడ ట్రైనింగ్ అయిన తర్వాత అప్పుడు పూర్తిగా అసలే మనము ఎక్కడ ఏ ప్రాంతంలో ఉన్నా కూడా భూమి మీద మనము ప్రకృతి సహకారం తీసుకుంటూ మనం వ్యవసాయం చేయాలి. మేము తయారు చేసిన వస్తువుల్లో ముఖ్యంగా ఆవు పాలు, బియ్యము, బెల్లము, దాల్చిన చెక్క, అల్లము, వెల్లుల్లి, అరటిపండు, సపోటా ఇలాంటి ముఖ్యమైనటువంటి వనరుల్ని ముఖ్యంగా దావన్నింటినీ కూడా మేము ప్రిజర్వ్ చేసేసి తయారు చేసుకొని పూర్తి దశలో మనం ఏం ఉపయోగించాలి, కాయ దశలో ఏం ఉపయోగించాలి అనేది మనకు చౌహాన్ గారు ఏం చెప్పారంటే ఒక స్త్రీతో పోల్చారు చెట్టుని. అంటే గర్భస్థ దశలో ఉన్నప్పుడు ఒక స్త్రీ ఎలా అయితే ఒక ఆహారాన్ని ఎలా అయితే ఇష్టపడుతుందో అలాగే చెట్టు కూడా పూత దశలో ఉన్నప్పుడు తన బిడ్డలకి ఎలాంటి ఆహారం కావాలో కూడా తెలియజేశారు. ప్రత్యేకంగా శిక్షణ తీసుకొని ఇవి కనుక మనం రసాయనాలు లేకుండా మనం కనుక ఏదైతే మనం తయారు చేసుకుంటాం మనం తినే వస్తువుని దీని మీద స్ప్రే చేస్తాం కాబట్టి ఎలాంటి హానికరమైనటువంటివి ఏమి ఉండవు. మనం ఇప్పుడు బతకాలి అంటే సమాజంలో ఈ ప్రకృతిని సహకారం తీసుకొని మనం జీవించాలి. ప్రకృతి సహకారంతోనే ఈ వ్యవసాయం మనం చేసుకోవాలి. సాధారణంగా మొక్కల పెరుగుదలకు నత్రజని, పొటాషియం, ఫాస్ఫరస్ పోషకాలు కీలకమైనవి. వీటిని కృత్రిమంగా కాకుండా సహజంగా అందించడానికి లాక్టిక్ యాసిడ్ బ్యాసిల్లస్ని తయారు చేస్తున్నారు శివశంకర్. బయట నుంచి ఎలాంటి వస్తువు కొనుక్కోకుండానే మనకు ప్రకృతిలో దొరికేటువంటి చుట్టుపక్కల దొరికేటువంటి వస్తువులతోనే మనం బలమైనటువంటి ఆహారం తయారు చేసి చెట్లకు ఇవ్వడం ద్వారా మనము చాలా ఖర్చు తగ్గించుకోవడం కాకుండా మంచి ఆరోగ్యాన్ని కూడా పొందడానికి వీలవుతుంది. మొదటిది మనకు లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా. చెట్టుకి ఇది ఒక విధమైనటువంటి యూనిక్ ప్రోడక్ట్ అండి. ఈ లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియాని తయారు చేసే విధానంలో ముఖ్యంగా ఇప్పుడు మనము 1 కిలో బియ్యం తీసుకోవాలి, 1 లీటరు నీటిని ఉపయోగించాలి. ఈ రెండింటిని కలిపి మనము కడిగేస్తాం. కడిగిన తర్వాత ఆ నీటిని మనము 5 రోజులు నిలువ పెట్టాలి. దాంట్లో బ్యాక్టీరియా అంతా కూడా స్టోర్ అయిన తర్వాత దాన్ని తిరిగి మళ్ళా ఆవు పాలతో 1 లీటరు బియ్యం నీటి ఏవైతే మనము పులుసబెడతామో దాంట్లో 10 లీటర్ల పాలని పెరిగి కలిపేసేస్తే మనకు ఆ మిగతా 5 రోజుల్లో లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా మనకు తయారైపోతుంది. దాన్ని మనము బెల్లం ద్వారా ప్రిజర్వ్ చేసుకొని దాదాపు 6 నెలలు పైన కూడా మనం దాన్ని పెట్టుకొని 1 ml లేదా 2 ml చొప్పున 1 లీటర్కి నీళ్ళలో కలుపుకొని మనము పంటల మీద స్ప్రే చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. బియ్యం మళ్ళీ కడిగిన తర్వాత బియ్యం వృధా అయిపోతాయి అనుకోకుండా దీనిలో కూడా మనకి ఇండిజినస్ మైక్రో ఆర్గానిజం అని చెప్పి మనకు ప్రకృతి దొరికేటువంటి ఆర్గానిజమ్స్ ఏవైతే ఉన్నాయో ఈ కిలో బియ్యాన్ని మనము అన్నం వండిన తర్వాత ఈ బాక్సులో మనము తయారు చేసి అన్నం దీంట్లో పెట్టేసి మనకు ప్రకృతిలో ఉన్నటువంటి మంచి ఎలాంటి హానికరమైనటువంటి చెట్ల కింద మనం దీన్ని కనుక పూడ్చిపెట్టి సగం పూడ్చిపెట్టిన తర్వాత దాన్ని 3 లేదా 4 రోజుల తర్వాత అక్కడ మైక్రోబ్స్ అన్నీ కలెక్ట్ అవుతాయి ఈ అన్నం ద్వారా. దాన్ని తిరిగి మళ్ళీ మనము న్యాచురల్ ప్రిజర్వ్ బెల్లంతో కలిపేసి మనం నిలవ పెట్టుకుంటే దాన్ని మనకు న్యాచురల్గా దొరికేటువంటి మైక్రో ఆర్గానిజమ్ని కూడా మనం చెట్టు మీద ఉపయోగించుకుంటే ప్రకృతిలో మనకు ఎలాంటి హాని కలగకుండానటువంటి ఎరువులు మనం తయారు చేసుకొని ఆహారం ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. మొక్కల ఎదుగుదలకు నత్రజని చాలా అవసరం. అందుకోసం ఎటువంటి కృత్రిమ ఎరువులు అవసరం లేకుండా చేప బెల్లం ద్రావణాన్ని తయారు చేసి ఈ క్షేత్రంలోని మొక్కలకు అందిస్తున్నారు. చెట్టుకి మంచి గ్రోత్ రావాలన్నా కానీ మనం యూరియాకు బదులు ఈ చేపని బెల్లము కలుపుకొని తయారు చేసుకునే విధానము మనకు 15 రోజుల్లో మనకు తయారైపోతుంది. 1 కిలో చేపకి 1 కిలో బెల్లాన్ని కలుపుకొని ముక్కలు చేసేసి దీన్ని మనం 15 రోజులు నిలవ పెట్టుకున్న తర్వాత దాని నుంచి వచ్చేటువంటి రసాన్ని ఏదైతే ఉందో మనము 1 లీటర్కి 1 ml నుంచి సాగు చేసేటువంటి పంటను బట్టి 2 నుంచి 3 ml దాకా దీన్ని వాడుకోవచ్చు. ముఖ్యంగా నర్సరీ దశలో చాలా చాలా అత్యవసరం ఇది. సో దీన్ని ఈ విధంగా వాడడం వల్ల మనకు ప్రకృతి సహజమైనటువంటి నత్రజని దీని ద్వారా మనం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. మొక్కల ఎదుగుదలలో కీలక పాత్ర పోషించే పొటాషియాన్ని అందించడానికి సులభ రీతిలో పొగాకు ద్రావణాన్ని తయారు చేస్తున్నారు.
అతి తక్కువ ఖర్చుతో శ్రమతో తయారు చేస్తున్న ఈ ద్రావణాలు రైతులకు ఎంతో ఉపయోగమంటున్నారు శివశంకర్. ఈ రోజుల్లో మనం పొటాష్ గురించి చాలా డబ్బును కూడా వృధా చేస్తున్నాము, చాలా కష్టపడుతున్నాము. కానీ ప్రకృతి పరంగా మనకు దొరికేటువంటి వాటిల్లో మనమే పండించినటువంటి పొగాకు ఆకులు పండిస్తున్నాము. ఆకు తీసిన తర్వాత ఆ వచ్చేటువంటి మనము పారేసేటువంటి కాడలు ఏవైతే ఉన్నాయో ఈ కాడలని మనం ముక్కలుగా చేసుకొని నీళ్ళల్లో 1 కేజీ పొగాకు కాడలకి 7 లీటర్ల నీటిని నానబెడితే 7 రోజుల తర్వాత మనకు పొటాషియం చాలా ఎక్కువగా ఉన్నటువంటి నీటిలో కరిగేటువంటి పొటాషియం మనకు దొరుకుతుంది. దీన్ని మనము చెట్లకు ఇవ్వడం ద్వారా పొటాషియం యొక్క సమస్యని చాలా చాలా మనం అధిగమించవచ్చు. మొక్కల్లో పూత కాయగా మారే క్రమంలో కాల్షియం కీలక పాత్ర పోషిస్తుంది. దీనిని కూడా చాలా సులువుగా తయారు చేసుకునే ప్రక్రియ ఈ వ్యవసాయ విధానంలో కనిపిస్తుంది. చెట్లకు కూడా పూత దశ నుంచి పండు కోసేంత వరకు కూడా కాల్షియం అనేది చాలా అత్యవసరమైనటువంటి ఆహారము. సో ఈ కాల్షియాన్ని సహజంగా మనం తీసుకునేటువంటి వస్తువుల్లో ముఖ్యంగా గుడ్డు ఏదైతే మనం వాడిన తర్వాత పారేసేటువంటి షెల్ ఏదైతే ఉంటుందో ఆ షెల్లు ద్వారా, తర్వాత మనకు సముద్రపు గవ్వలు, చెరువుల్లో కానీ నదుల్లో కానీ ఉన్నటువంటి గవ్వలు ఏవైతే ఉంటాయో ఆల్చిప్పలు, దానిని ద్వారా మనము వెనిగర్ ద్వారా మనము నానబెట్టేసి 2 రోజుల తర్వాత మనం కాల్షియం సంబంధించి ఆహారాన్ని మనం తీసుకొని చెట్లకు ఇవ్వడం ద్వారా చెట్లు చాలా పూత దశ నుంచి కూడా చాలా బలంగా తయారై బలమైనటువంటి పండ్లు మనకు కాయగూరలుగానే లభించడం అవకాశం ఉంది. ఇది ముఖ్యంగా ఈ కాల్షియం ఇవ్వడం వల్ల మనం కోత కోసిన తర్వాత ముఖ్యంగా దాదాపు 6 రోజుల నుంచి ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉండడానికి అవకాశం ఉంది. ఫ్రిడ్జ్లో పెట్టకుండా కూడా మనకు పండ్లు కూరగాయలన్నీ కూడా చాలా వాడిపోకుండా ఎక్కువ రోజులు ఉండడానికి అవకాశం ఏర్పడుతుంది. మొక్కలకు తెగుళ్లను తట్టుకునే శక్తిని అందించేందుకు ఓరియంటల్ హెర్బల్ న్యూట్రియంట్స్ని అందిస్తున్నారు. ఇవి పంటలకు ఎలాంటి తెగుళ్లు సోకకుండా కాపాడుతున్నాయి. ప్రకృతి పరంగా మనము కాల్షియంకి సంబంధించి ముఖ్యంగా అల్లం అనేది చాలా ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఓరియంటల్ హెర్బల్ న్యూట్రియంట్గా దీన్ని మనము ఇవ్వడం జరుగుతుంది. ఈ అల్లం వల్ల మనకు చాలా రకాలైనటువంటి, మనకు మామూలుగా ఏదైతే మనము ఆహారంలో ఏదైతే వాడుతున్నామో అలాగే చెట్టు కూడా ఇవ్వడం వల్ల కూడా అలాంటి రెసిస్టెన్సే మనకు ఇవ్వడం జరుగుతుంది చెట్టుకి. సో కాబట్టి అల్లాన్ని కూడా మనము కాల్షియం సంబంధించి పూత దశ నుంచి కూడా దీన్ని మనం చెట్లకు ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా సమాన పాలలో, అంటే 1 కిలో అల్లం తీసుకుంటే 1 కిలో బెల్లాన్ని మనము రెండింటిని కలిపి ముద్దగా చేసేసుకొని 10 నుంచి 15 రోజులు లోపల దాన్ని మనం నిల్వ చేసేసుకొని దాని నుంచి వచ్చినటువంటి రసాన్ని మనము 1 ఎంఎల్ 1 లీటర్కి కలుపుకొని చెట్లకు ఇవ్వడం ద్వారా మంచి కాల్షియాన్ని మనము అందించేటువంటి అవకాశం ఏర్పడుతుంది. మొక్కల కిరణజన్య సంయోగ క్రియలో కీలక పాత్ర పోషించే ఫాస్ఫరస్ని సహజ పద్ధతిలో తయారు చేస్తున్నారు. సేకరించిన దేశీ ఆవు ఎముకలను వెనిగర్లో కలిపి తయారు చేసిన ద్రావణం ద్వారా మొక్కలకు ఫాస్ఫరస్ను అందిస్తున్నారు శివశంకర్. కాల్షియం ప్లస్ ఫాస్ఫరస్ కావాలంటే మాత్రం 1 ఆవు ఎముకలోనే అది లభ్యమయ్యే అవకాశం ఉంది. మనకు పల్లెటూరులో అక్కడక్కడ వయసు అయిపోయినటువంటి ఆవులు ఏవైతే చనిపోయిన తర్వాత ఆ ఎముకల్ని మనం బయట పారేస్తుంటాం కాబట్టి అలాంటి ఎముకలు మేము సేకరిస్తాము. సేకరించి ఆ ఎముకల ద్వారా వచ్చేటువంటి ఏవైతే ఉన్నాయో ఆ దాన్ని కాల్చిన తర్వాత దాన్ని ఇంతకుముందు మనం అనుకున్నట్టు వెనిగర్లోనే దీన్ని వేయడం జరుగుతుంది. తర్వాత కనీసం మనకు 7-8 రోజుల్లో మనకు ఈ ప్రాసెసింగ్ అయ్యే అవకాశం ఉంది. ఆ తర్వాత మనం 7-8 రోజుల తర్వాత దాన్ని మనము ఈ వెనిగర్ని 1 ఎంఎల్ 1 లీటర్ చొప్పున దీన్ని ప్రాసెసింగ్లో మనము వేసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. ఈ ఫాస్ఫరస్ ఏదైతే మనం వాడుతున్నామో పూత దశల్లో చెట్టుకి ఫాస్ఫరస్ చాలా చాలా అవసరమవుతుంది. తనతో పాటు 10 మంది మంచిగా ఉండాలనే ఆశయంతో సాగుతోన్న కృషి వలుడు శివశంకర్. ఈ క్రమంలోనే తమిళనాడుకు చెందిన రైతు క్షేత్రం నుంచి దీర్ఘకాలం మనగలిగే కొత్త మునగ రకాన్ని సేకరించి మన తెలుగు రైతులకు పరిచయం చేశారు శివశంకర్. ఈ మునగ తమిళనాడు అలగర స్వామిని ఒక రైతు 20 సంవత్సరాల కిందట దీన్ని ఈ వెరైటీని కనుగొన్నాడండి. సో ఒక చెట్టు ద్వారా దీన్ని
అంట్లు కట్టి అంట్లు ద్వారా దీన్ని ప్రాపగేషన్ చేశారు. ముఖ్యంగా ఆ చెట్టుని మన ఈ ఆంధ్ర తెలంగాణ ప్రాంతాల్లో పండించడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. జనరల్గా మామూలు విత్తనం ద్వారా పెట్టేటువంటి చెట్లు 5 అడుగులకి 6 అడుగులకు 1 చొప్పున నాటి పంటను పండిస్తుంటారు. కానీ ఈ చెట్టు 25 నుంచి 30 అడుగులు దూరం ఉండాలంటాడు. 2x2 చొప్పున గుంత తీసేసి దాంట్లో మొక్కలు నాటమని టెక్నికల్గా సజెస్ట్ చేయడం జరిగింది. మాకు మనము తయారు చేసుకున్నటువంటి ఏవైతే ఎరువులు ఏవైతే ఉంటాయో దాన్ని మనం దాంట్లో వేసేసుకొని, అంటే 1 నెల రోజుల ముందులే దాన్ని వేసేసుకొని దాంట్లో 2 చెట్లు పెట్టమంటారు. ఆ 2 చెట్లు కూడా ఎలా నాటమంటారంటే గాలి ఎక్కువగా వీచడం కానీ అలా సంవత్సరంలో ఎక్కువగా జరుగుతుంటుంది. అది దృష్టిలో పెట్టుకొని చెట్లు ఈ 2 చెట్లని ఒక గుంతకి 2 చెట్లను నాటమంటాడు. దీనివల్ల ఉపయోగం ఏమిటి అంటే, ఒకటి గాలి ఎక్కువగా వచ్చినప్పుడు ఒక చెట్టు ఆధారం ఉండి విరిగిపోకుండా ఉండడానికి, 1 నెంబర్ 2 వచ్చేసి మనకు పరపరాగ సంపర్కం అంటే పూలు ఎక్కువగా ఉండడం వల్ల శాఖ జరిగితే కొద్దిగా మనకు పాలినేషన్ ఎక్కువగా జరగడం వల్ల 2000 కాయలు వస్తాయి సంవత్సరానికి మొదటి సంవత్సరమే. 2వ 4000 కాయలు వస్తాయి. ఇది టెక్నికల్గా ఆ విధంగా చేయడం జరిగింది. అదే ప్రకారం మేము ఇళ్ళు తీసుకున్నాము. 1 ఎకరాలో మినిమము 200 గుంతలు తీసుకోవాల్సి వస్తుంది. 20 అడుగుల చొప్పున తీసుకుంటే 200 గుంతలు అవసరం అవుతుంది. చుట్టూ బార్డర్లో 10 అడుగుల చొప్పున ఒకటి నాటుకోవాలి. ఎందుకంటే లోపల వచ్చేసి 20 అడుగులు పెట్టుకున్నా బార్డర్లో 10 అడుగులు పెట్టడం అంటే మనకు గాలి ఫోర్స్కి లోపల ఉన్న పంట దెబ్బతినకుండా మనకు కంట్రోల్ కావడానికి 10 అడుగులు డిస్టెన్స్ పెట్టడం జరుగుతుంది. సో అలా చూసుకుంటే మనకు 200 గుంతలు ఇంటూ 2000 కాయలు సంవత్సరానికి, అట్లా లెక్కేసుకుంటే 400,000 కాయలు మనకి ఒక సంవత్సరానికి దిగుబడి వస్తుంది. దీని లైఫ్ టైము మనము ఈ చెట్టు ఫర్ ఎవర్ అండి, ఎప్పటికీ ఉండే ఉంటుంది. అది ఎందుకు అలా ఉంటుంది అంటే ఎయిర్ లేయింగ్ ద్వారా పద్ధతిగా దీన్ని అంటూ తీసి నాటాం కాబట్టి విత్తనం ద్వారా కాకుండా ఆ బ్రీడ్ అలాగే డెవలప్ అయ్యి ఎప్పటికీ అలాగే ఉండిపోతుంది. ఈ చెట్టులో ఉన్నటువంటి గొప్పతనం ఏమంటే పెలుసు ఉండదండి, గట్టితనం ఉంటుంది. ఒక 5-6 ఏళ్ళ తర్వాత మనం 10 మంది ఎక్కినా కూడా విరగదు. ముఖ్యంగా మామూలు మునక్కాయకి దీనికి తేడా ఏమంటే ఇది కాయ చిన్నగా పొడుగు తక్కువగా ఉన్నా కూడా చాలా దాంట్లో కండ ఎక్కువగా ఉంటుంది, విత్తనం చిన్నగా ఉంటుంది, గుజ్జు ఎక్కువగా ఉంటుంది. దీని చర్మం కూడా చాలా పల్చగా ఉంటుంది. మామూలుగా మన మునక్కాయలు ఏవైతే ఉంటాయో దాంట్లో నార వస్తుంది, నార అంటే పుల్ల మాదిరిగా వస్తుంది. కానీ ఇది తినేటప్పుడు ఏమవుతుందంటే పుల్ల కాకుండా జస్ట్ ఒక చిన్న పల్చని పేపర్ మాదిరిగా ఉండేసి మొత్తానికి గుజ్జంతా మనం తినేసం జరుగుతుంది. సో దీంట్లో పోషక విలువలతో పాటు అలా మనకు తినేటప్పుడు కూడా కొంత ఆహారాన్ని బాగా చాలా తేలిగ్గా తీసుకోవడానికి బాగా అవకాశం అయినటువంటి బ్రీడ్ ఇది. దీనికి ఒక్క పచ్చ పురుగు సమస్య తప్ప మిగతా ఏ సమస్య ఉండదు. ఎందుకంటే రెండోది ఇది ఫారెస్ట్ సంబంధించింది, అంటే అడవికి సంబంధించినటువంటి జాతి కాబట్టి నీటి ఎద్దడి ఉన్నా కూడా దీని తట్టుకునే శక్తి ఎక్కువగా ఉంది. తాను వాడుతున్న పోషక ద్రావణాలతో కాయ నాణ్యత, రుచి, ఉత్పత్తిలోనూ మంచి ఫలితాలను సాధిస్తున్నారు శివశంకర్. మన కళ్ళ వాకిళ్లలో పచ్చని కలలు రచిస్తున్న ఈ క్షేత్రమే ఆయన ఆశలకు ఆశయాలకు నిదర్శనం. బయట కూరగాయలు ఏవి తీసుకున్నా కూడా రుచి అనేది అసలు మనమేమి అంటే ఒరిజినల్గా ఉండాల్సినటువంటి ఫ్లేవర్, అంటే పులుపు పుల్లగా కానీ చేదు చేదుగా కానీ తీపి తీపిగా కానీ ఏవి ఉండట్లేదు. అలాంటిది నేను ఇవన్నీ వాడిన తర్వాత బీరకాయ దాదాపు 750 గ్రాములు ఉన్నా కూడా చాలా లేతగా ఉంది. సొరకాయ కూడా దాదాపు అంత పెద్దగా ఉన్నా ముదురు అనిపించినా కూడా చాలా లేతగా ఉంటున్నాయి. ఇతరం కూడా ఎలాంటివి లేకుండా చాలా న్యాచురల్గా వాడడం వల్ల సైజు ప్రొడక్షన్ ఎక్కువ వస్తుంది, దాంతోపాటు లేతగా ఉంటున్నాయి. సహజంగా ఉన్నటువంటి ఆ యొక్క ఫ్లేవరు, ఆ రుచి అయితే ఉందో చాలా బాగా ఉంటుంది. ఇంతవరకు నేను చేసినటువంటి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనము సహజంగా మనకు ఆ గుడ్డు పెంకులు కానీ, అల్లం కానీ, వెల్లుల్లి కానీ, తర్వాత బెల్లం కానీ, పాలు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనము బయట నుంచి కలెక్ట్ చేసేసి తక్కువలోనే మనం ఎక్కడ ఉంటే అక్కడ తయారు చేసుకొని అక్కడే మనం వ్యవసాయం చేసుకోవడానికి అవకాశం ఏర్పడుతూ ఉంది. దేశానికి ఊపిరితిత్తుల్లాంటి పొలాలను సృజించే రైతు గుండెల్లో ఉండాల్సింది బంజరు భూములు కాదు, పత్రహరితపు పంట పొలాలు, తూర్పును వెలిగించే బంగారు కంకుల వనాలు. అదే ఆశతో ఆశయంతో ముందుకు సాగుతూ నేలతల్లి ఒడిలో పచ్చని పంటలు సాకుతున్న ఈ భూమిపుత్రుడి స్ఫూర్తిని గుండెల నిండా నింపుకుందాం. ప్రకృతి వ్యవసాయాన్ని మన వెన్నెముకగా నిలుపుకుందాం.